Hi friends, welcome to DB Study Hub. I am Devika. Please watch it and subscribe it. Ending work chudandi, meeku kachithanga oka idea vastundi. Friends, manaki 2019 lo TETCAM TRT lo 17 sessions lo jarigina social content notes manaki explain cheskunda. Ending work chudandi, kachithanga meeku oka knowledge acquire avutundi. Mottham 17 sessions 20 bits social contents lo manaki 171 nunchi 190 varaku untayi kadandi. 190 వరకు సోషల్ 20 బిట్స్ 340 బిట్స్ ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఒక నాలెడ్జ్ని అక్వైర్ చేస్తామండి. ఓకేనా? మనం 190 నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ చూద్దాం. నైజీరియాకు స్వాతంత్రం లభించిన సంవత్సరం ఇప్పుడు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ నవంబర్ 1, 1947, అక్టోబర్ 1, 1963, ఆగస్టు 1, 1980, నవంబర్ 1, 1967. మనకేంటంటే నైజీరియాలో ఎక్కువగా పామ్ ఆయిల్ చెట్లు, అలాగే కోకో చెట్లు, రబ్బరు వంటి వాణిజ్య వ్యాపారం ఎక్కువగా ఉండేదండి ఆ కాలంలో. ఇంతేకాకుండా అక్కడ ఏంటంటే తోటల పెంపకం ఎక్కువగా ఉండేది. సో తోటల పెంపకం ఉండేటప్పుడు వాటిని ప్రాసెసింగ్ చేయడానికి పరిశ్రమలు కూడా దగ్గరలోనే ఏర్పాటు చేశారన్నమాట. అలాగే కోకో చెట్లు ఉండేవి కదండి, కోకో చెట్ల నుంచి గింజలు తీయడం, అలాగే పామ్ ఆయిల్ చెట్ల నుంచి నూనె తీయడం, చెట్ల నుంచి రబ్బర్లను తీయడం, ఇలాంటివన్నీ బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండేందుకు అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటారన్నమాట. అయితే నైజీరియా ప్రజలు ఏం చేసేవారంటే వాళ్ళు వ్యవసాయ కూలీలు మాత్రమే అందులో పనిచేసేవారన్నమాట. ఇది విసుగు చెంది వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వారి ఆధిపత్యంలో ఉండే 1960లో నైజీరియా ప్రజలు బ్రిటిష్ వారి ఆధిపత్యం నుంచి స్వాతంత్రం పొందుతారండి. సో మనకి ఇచ్చిన ఆప్షన్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ బట్టి 1960లో నైజీరియాకు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందుతారండి. ఈ ఆప్షన్ రాంగ్ అండి. టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ బట్టి 1960లో నైజీరియాకు స్వాతంత్రం లభిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ బట్టి చూద్దాం. తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి ఏది? కార్టమం, పళని, శేషశల, అన్నామలై. మనకి తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి, మన భారతదేశంలో తూర్పు కనుమలు ఇటు ఉంటాయి కదండి, తూర్పు కనుమలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి ఏదంటే ఆప్షన్స్ బట్టి కార్డమం, పళని, శేషశల, అన్నామలై. శేషశలం అండి. సో తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి శేషశల. అదే ఎత్తైన శిఖరం అని అడిగారనుకోండి, అది అరోమాకొండ అండి. అరోమాకొండ ఏదైతే మనకి తూర్పు కనుమలు ఎలా ఏర్పడ్డాయంటే క్వాడ్జ్, ఆర్కియన్, అలాగే కాండోలైట్ శిలలు ఉంటాయి కదండి, ఈ శిలలతో టెక్స్టానిక్ అమరిక ద్వారా మనకి తూర్పు కనుమలు ఏర్పడతాయండి. అలాగే మనకి తూర్పు కనుమల్లో ఇంకా ఈ శేషశలం చెప్పుకున్నాం కదండి, శేషశలం కొండలు ఎలా ఎక్కడ ఉంటాయంటే వెలికొండలు దగ్గర ఉంటాయండి. వెలికొండలు శ్రేణుల్లో ఉంటాయి. అలాగే మనకి తూర్పు కనుమల్లో కొండపల్లి కొండలు, పాపి కొండలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కొండపల్లి కొండల్ని అంటే ఒక్క చోట ఒకలో పిలుస్తారు. కొండపల్లి కొండలు మనకి ఎక్కడ ఉంటాయంటే కృష్ణగోదావరి బేసిన్స్ ఉంటాయి, కృష్ణగోదావరిలో మనం చూడొచ్చు. అలాగే పాపి కొండల్ని మనం ఖమ్మం, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి దగ్గర మనం చూడవచ్చు. ఓకేనా? సో తూర్పు కనుమలో వ్యాపించి ఉన్న పర్వశ్రేణి ఏది అంటే శేషశలం. అదే శిఖరం అని అడిగితే మనకి ఆరోమా కొండ అని చెప్పచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ బిట్ చూద్దాం. పాకిస్తాన్ అనే పేరును రూపొందించిన వారు ఎవరు? చౌదరి రెహమత్ అలీ, మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ ఇక్బల్, అబ్దుల్ కలాం ఆజాద్. మనకి పాకిస్తాన్ ఏంటంటే ముస్లిం జనాభా కలిగినటువంటి రెండవ దేశం అనమాట. ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. 1947 పూర్వం ఎలా ఉండేదంటే పాకిస్తాన్ మన ఇండియాలోనే 1947 బిఫోర్ ఎలా ఉండేదంటే మన పాకిస్తాన్ అనేది మన ఇండియాలోని భాగంగానే ఉండేది. 1947 తర్వాత అది రెండుగా డివైడ్ అయిపోతుంది, అంటే తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా రెండుగా డివైడ్ అయిపోద్ది. అంటే తూర్పు పాకిస్తాన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటిది, తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో ఉండేదండి, అదే పశ్చిమ పాకిస్తాన్ అంటే మనకు ప్రజెంట్ ఉన్నదనమాట. ఇలా విడిపోయింది అనమాట. ఇలా విడిపోవడానికి కారణం ఎవరంటే, విడిపోవడానికి విభజనకు కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మహమ్మద్ అలీ జిన్నా, విభజన కారకులు ఇతను. అయితే ఆ పేరు పాకిస్తాన్ అనే పేరును సూచించింది మాత్రం చౌదరి రెహమత్ అలీ. ఓకేనా అండి? చౌదరి రెహమత్ అలీ. నెక్స్ట్ బిట్టు చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం.
73వ రాజ్యాంగ సవరణ మనకి ఎప్పుడు జరిగింది? 1993, 1984, 1976, 1992. 1992లో జరిగిందండి ఇది. మనకి ఇది ఎలా అంటే, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు జరిగిందంటే, ఆ బిల్లుని మనకి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు 1991లో పార్లమెంట్లో ఫస్ట్ ప్రవేశపెడతారన్నమాట. 1991లో ప్రవేశపెడితే అది 92లో ఆమోదం పొందుతుంది. ఇది ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ దేని గురించి అంటే, పంచాయతీరాజ్ సంస్థలకు స్వయం ప్రతిపత్తికి ఇచ్చారనమాట. మనకి రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాలకు సంబంధించిన బిల్లు కనుక, బిల్లు దీనికి 50% కంటే తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు అనేవి ఆమోదించాలండి. అలా ఆమోదించితేనే ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. ఈ బిల్లుకి సంబంధించి ఏం చేసంటే, 17 రాష్ట్రాలచే ఈ బిల్లు అనేది ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందేటప్పుడు మనకు రాష్ట్రపతి ఎవరంటే, శంకర దయాళ్ అండి. ఇతను ఏంటంటే 1993 ఏప్రిల్ 20లో దాని మీద సంతకం చేశారు. ఏప్రిల్ 20. కానీ మనకు అది ఆమోదం ఎప్పుడు పొందిందంటే, అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1994 ఏప్రిల్ 24. అందుకే మనకి ఏప్రిల్ 24న మనకి పంచాయతీరాజ్ దినోత్సవం కూడా ఏప్రిల్ 24న మనము జరుపుకుంటుంటా. సో 73వ రాజ్యాంగ సవరణది ఇది ఏంటంటే, చట్టం ఇందులో ఉండేటువంటి అంశం ఏంటంటే, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారన్నమాట. అయితే ఇది మనకి 9వ భాగంలో 243వ ఆర్టికల్ అనమాట. 9వ భాగం మనకి 11వ షెడ్యూల్లో చేర్చారు. సో 243 ఆర్టికల్లో సబ్ ఆర్టికల్స్ 243A నుంచి 243O వరకు అనమాట. ఓకేనా, 11వ షెడ్యూల్లో చేర్చారు అనమాట. దీనికి అంటే ఇందులో ఏంటంటే, పంచాయతీ రాజ సంస్థలకు సంబంధించి 29 విధులను ఇందులో చేర్చారు. అంటే మనకి ఇది 1991లో పార్లమెంట్లో ప్రవేశపెడితే 1992లో మనకి ఆమోదం పొందింది. మనకి అమల్లోకి వచ్చింది మాత్రం 1993 ఏప్రిల్ 24 నుంచి. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. 1800-425-2908 ఈ హెల్ప్ లైన్ నెంబర్ దేనికి సంబంధించింది? భారతీయ హెల్ప్ లైన్ నెంబర్, భూమిక హెల్ప్ లైన్ నెంబర్, భవ్య హెల్ప్ లైన్ నెంబర్, భాగ్య హెల్ప్ లైన్ నెంబర్, భూమిక హెల్ప్ లైన్ నెంబర్ అండి. మనకి ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, ఇది మనకి టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఈ నెంబర్ ద్వారా మనకి ఏం చేస్తారంటే, బాలురు కానీ, బాలికలు కానీ, వారి స్నేహితులు కానీ, గ్రామంలో ఉండే యువకులు కానీ, ఎవరికైనా ఉపాధ్యాయులు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు కానీ, లేకపోతే తహసీల్దారు, లేకపోతే గ్రామ కార్యదర్శికి కానీ చెప్పి, చైల్డ్ మ్యారేజెస్ ఏవైనా జరుగుతాయి కదండి, ఆ మ్యారేజెస్ గురించి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామన్నమాట. ఇన్ఫామ్ చేసి ఆ మ్యారేజ్ని ఆపించేస్తారన్నమాట, మ్యారేజ్ జరగకుండా చూస్తారు. దానికోసం ఈ భూమిక హెల్ప్ లైన్ నెంబర్ ఇదండి, 1800-425-2908. అదే కాకుండా మనకి ఇంకో హెల్ప్ లైన్ నెంబర్ ఉంటాయి, 1800-425-3525. ఈ హెల్ప్ లైన్ నెంబర్ అక్కడ ఒకటి ఉంటుంది మనకి. ఇది బాలల హక్కులకు సంబంధించే హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. ఇది భూమిక హెల్ప్ లైన్ నెంబర్ 252908 వస్తుంది. అదే మనకి బాలల హక్కులకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ 253525. ఓకేనా అండి? క్లియర్ కదా? నెక్స్ట్ పిట్ చూద్దాం. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు. సమశీతోష్ణ మండల గడ్డి భూముల్ని మనం ఏ పేరుతో పిలుస్తామండి అంటే, స్టెప్పీలు అంటారండి. ఈ గడ్డి భూములు ఎక్కడుంటాయంటే, మధ్య అక్షాంశాల పైన, అలాగే పర్వతాల యొక్క వర్షఛాయ ప్రాంతాల్లోనూ ఉంటాయండి. ఈ సమశీతోష్ణ మండల గడ్డి భూముల్ని మనము యురేషియాలో ఏమని పిలుస్తామంటే, స్టెప్పీలు అని పిలుస్తాము. యురేషియాలో స్టెప్పీలు అని పిలుస్తామండి. అలాగే ఆఫ్రికాలో వెల్డులు అని పిలుస్తాము. అలాగే ధ్రువ ప్రాంతాల్లో పెరిగేటువంటి టండ్రా వృక్షజాలం మనకి ఏమైనా ఉంటాయంటే, అవి నాచులు, లైకెన్లు, అలాగే దిచ్చెన్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇలాంటివి టండ్రా ప్రాంతాల్లో పెరుగుతాయి అన్నమాట. మనం సమశీతోష్ణ మండల గడ్డి భూములు ఏ పేరుతో పిలుస్తామంటే, స్టెప్పీలు అని పిలుస్తాము. ఓకేనా అండి?
ఆ సమశీతోష్ణం అట్లా గడ్డ భూములను ఆఫ్రికాలో మనం వెల్లుల్లి అని పిలుస్తాం. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎలెనినో లానినో ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు తేడాల వల్ల ఏర్పడతాయి. ఎలెనినో లానినో అనేవి ఏ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తేడా వల్ల ఏర్పడతాయంటే హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఇందులో ఏ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తేడాల వల్ల ఏర్పడతాయంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో తేడాల వల్ల ఏర్పడతాయండి. భారతదేశం ముఖ్యంగా ఋతుపవన వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. అంటే ఋతుపవనాల ఆధారంగానే మనకు వర్షాలు పడతాయి. అందులో ఋతుపవనాలకు సంబంధించిన వాటిలో మనకు ముఖ్యమైనవి ఎలెనినో లానినో. ఎలెనినో అంటే ఏంటండి, అంటే ఏంటంటే మనకి దక్షిణ అమెరికాలో, ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఈ దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్రం ఉంది కదండి, పసిఫిక్ మహాసముద్రంలో పెరు తీరం ఉంది కదండి, పెరు తీరంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అక్కడ ఏమవుతుందంటే అధిక స్థాయిలో అల్పపీడన స్థితి ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వల్ల మనకి ఇంకా ఏమవుతుందంటే భారతదేశంలో వీచే ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఉంటాయి కదండి మనకి, జూన్ టు సెప్టెంబర్ నైరుతి ఋతుపవనాలు, అవి ఇంకా రావన్నమాట. దాంతో ఏమవుతుంటే మనకి వర్షాలు పడవు, కరువులు బాగా వచ్చేస్తాయి. ఈ ఎలెనినో ప్రభావం వల్ల మనకు కరువులు బాగా సంభవిస్తాయండి. ఓకేనా? అలాగే లానినో ఉంది. ఈ లానినో ఏంటంటే ఈ పెరు తీరం ఉంది కదండి, ఈ పెరు తీరంలో మనకేమవుద్దంటే పక్కగా వెళ్ళే హంబోల్ట్ అనేటువంటి ఒక శీతల ప్రవాహం ఉంటుందండి. హంబోల్ట్ అనే ఒక శీతల ప్రవాహం మూలంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయన్నమాట. ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతే అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ అధిక పీడనం వల్ల మనకి ఏంటంటే వర్షాలు అధికంగా పడిపోతాయి. వర్షాలు అధికంగా పడిపోవటం వల్ల మనకి లానినో ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా పడతాయి కదా, వర్షాలు ఎక్కువగా సంభవించేస్తాయి. అదే ఎలెనినో వల్ల మనకు కరువులు వస్తాయి. ఓకేనా అండి? ఇవి ఎందులో ఏ మహాసముద్రంలో తేడాల వల్ల ఏర్పడతాయంటే పసిఫిక్ మహాసముద్రంలో తేడాల వల్ల మనకు ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి మధ్య గల తేడా ఎంత? మనకి మొత్తం 24 కాలమండలాలండి. 24 కాలమండలాల్లో ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి మధ్య తేడా ఎంత అంటే 1 గంట అండి. అదే మన ప్రామాణిక సమయానికి, గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి మధ్య వ్యత్యాసం ఎంత ఉండాలంటే 5.5 గంటలు. ఓకేనండి? నెక్స్ట్ బిట్ చూద్దాం. విన్నూర్ దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ముస్లిం రైతు ఎవరు? విన్నూర్ దేశ్ముఖ్, మనకి ఏంటంటే 1944 సంవత్సరంలో తెలంగాణ అనేటువంటి బుర్రకథను ఎవరు రాస్తారంటే శుంకరి సత్యనారాయణ. తెలంగాణ అనేటువంటి బుర్రకథను రాసింది ఎవరంటే శుంకరి సత్యనారాయణ. ఈ శుంకరి సత్యనారాయణ ఆ బుర్రకథలో ఏం రాస్తాడంటే అక్కడ విన్నూరు దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకి వ్యతిరేకంగా ఒక ముస్లిం పేద రైతు ఉంటాడు. అతను ఎవరంటే షేక్ బందగి పేద రైతు. ఇతను ధైర్య సాహసాలతో అతను ఎదిరిస్తాడనమాట. ఎదిరించేది ఆ స్టోరీని గురించి, అది వివరించే కథను గురించి రాస్తారనమాట. షేక్ బందగి సాహసాలను గురించి శుంకర సత్యనారాయణ రాస్తాడు. సో విన్నూరు దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు ఎవరండి అంటే షేక్ బందగి అండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. వితంతువులకు విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనేటువంటి పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. పండిత్ రమాబాయి సరస్వతి, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, రాజారాం మోహన్ రాయ్. ఇచ్చిన ఆప్షన్స్ ఒకటి, వితంతువులకు విద్యావంతుని చేయటంలో ముంబైలో శారదా సదన్ ఏర్పాటు చేసిన ఎవరంటే పండిత్ రమాబాయి సరస్వతి అండి. ఈవిడ ఏంటంటే ఒంటరిగానే ఇంగ్లాండు అమెరికా ఒంటరిగా తిరిగి వచ్చి భారతదేశంలో వితంతువులను ఎలా అయినా విద్యావంతుని చేయాలి అని చెప్పేసి శారదా సదన్ అనేది ఏర్పాటు చేస్తారండి. ఈవిడ ఏమంటారంటే పురుషులు ఒక స్త్రీతో, పశువులతో ప్రవర్తించినట్లు మన భారతదేశంలో ప్రవర్తిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తే ఎంత ఇలాంటి దుష్కర్మాలకు పాల్పడితే ఎంత పాపం అది, అలాంటిది వ్యతిరేకించకపోవడం అది మహాపాపం అండి అని చెప్పేసి ముంబైలో ఎలా అయినా కానీ స్త్రీలను విద్యావంతులు చేయాలి అని చెప్పేసి ముంబైలో శారదా సదన్ని ఏర్పాటు చేస్తుందండి. ఓకేనా? ఆవిడే పండిత్ రమాబాయి సరస్వతి అండి. నెక్స్ట్ బిట్ చూద్దాం.
తన ఆర్థిక సామర్థ్యము అభివృద్ధి పరిమితులకు లోబడే పని హక్కును కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని పేర్కొన్న అధికరణ. అంటే పని హక్కు గురించి తెలిపే ఆర్టికల్ ఏదండి అంటే పని హక్కు గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే 41 ఆర్టికల్ 41 అండి. ఓకేనా? నెక్స్ట్, దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వంను కోరిన వారు ఎవరండి అంటే గోపాలకృష్ణ గోఖలే. మనకి నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎలా అయినా కల్పించాలి అని చెప్పేసి 1911 బ్రిటిష్ వారికి తన యొక్క లేఖను పంపిస్తారండి గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకేనా? నెక్స్ట్ బిట్, 1606 సంవత్సరంలో యూరోప్లో ప్రధాన వాణిజ్య కేంద్రము, యూరోప్లో 1606 సంవత్సరంలో వ్యాపారానికి కేంద్రంగా ఆమ్స్టర్డామ్ని ఉపయోగించుకునేవారండి. ఆమ్స్టర్డామ్లో వాణిజ్య కేంద్రంగా అంటే సరుకులన్నీ అమ్మడం కొనడం వాణిజ్య కేంద్రంగా యూజ్ చేసుకునేవారు ఆమ్స్టర్డామ్ని. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ఎంత అండి అంటే 19, 29, 32, 26 అండి. వాళ్ళకి కేటాయించిన ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి కేటాయించిన నియోజకవర్గాలు ఎంత అంటే 29 అండి. నెక్స్ట్ బిట్ చూద్దాం, బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే షాలాం అండి. బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్ ఉండాలి అని చెప్పేసి మొఘల్ చక్రవర్తిలో షాలాం అనేటువంటి వ్యక్తి అతనికి హక్కులు కల్పిస్తాడండి రాబర్ట్ క్లైవ్కి. నెక్స్ట్ బిట్ చూద్దాం, మోటుపల్లి అభయశాస్త్రంని వేయించిన వారు ఎవరు? మోటుపల్లి అభయశాస్త్రం వేయించింది ఎవరు? ఆప్షన్స్, రుద్రదేవి, గణపతి దేవుడు, సెకండ్ ఆప్షన్ రుద్రదేవుడు, గణపతి దేవుడు, లాస్ట్ ఆప్షన్ ప్రతాపరుద్రుడు. మోటుపల్లి అభయశాస్త్రంని వేయించింది ఎవరు అంటే గణపతి దేవుడండి. గణపతి దేవుడు వేయిస్తాడండి, మోటుపల్లి అభయశాస్త్రం వేయించింది గణపతి దేవుడు. ఈ అభయశాస్త్రంలో ఏమైనా ఏముంటుందండి అంటే ఏం తెలియజేస్తుంది? ఈ మోటుపల్లి అనేటువంటిది ఉంది కదండి, ఇది కాకతీయుల కాలంలో ఉండేటువంటి ఒక రేవు పట్టణం అన్నమాట. మోటుపల్లి అభయశాస్త్రంలో మనకి ఏం తెలియజేస్తుందంటే విదేశీ వర్తకులు ఉంటారు కదండి, ఆ వర్తకులకి మనం ఒక రక్షణ కల్పిస్తూ వాళ్ళకి అలాగేంటి పేరు ప్రతిష్టల కొరకు వాళ్ళ మీద ఒక కరుణతో మనము ఒక అంటే వాళ్ళకి నామమాత్రపు శుంకాలు మాత్రమే విధిస్తున్నాము, అంతకంటే ఎక్కువ విధించట్లేదు అని చెప్పేసి నామమాత్రపు శుంకాలు మాత్రమే విధిస్తున్నాము అని తెలియజేస్తుందండి మోటుపల్లి అభయశాస్త్రము. ఓకేనా? దాన్ని వేయించింది ఎవరు అంటే గణపతి దేవుడు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం, చిత్రావతి ఈ నది యొక్క ఉపనది. ఆప్షన్స్, కృష్ణ, పెన్న, గోదావరి, తుంగభద్ర. మనకి పెన్నా నది ఉపనదులు ఏంటైనా ఉన్నాయంటే ఏంటంటే అంటే పెన్నా నదివి జయమంగళ, చిత్రావతి, పాపాగ్ని, సగిలేరు, సెయ్యేరు, కుందేరు, పొయ్యేరు, ఇవన్నీ పెన్నా నది ఉపనదులు. సో పెన్నా నది ఉపనదులనే చిత్రావతి ఉంటుంది. చిత్రావతి ఏ నది యొక్క ఉపనది అంటే పెన్నా నది ఉపనది. అదే మనకి కృష్ణానది ఉపనదులు ఏమొస్తాయి, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, కోయిన, భీమ, వర్ణ, పంచగంగ, దిండి, మూసి, పాలేరు, ఇవన్నీ మనకి కృష్ణానది యొక్క ఉపనదులు. అదే గోదావరి నది యొక్క ఉపనదులు అంటే మంజీర, ప్రాణహిత, శబరి, సీలేరు, కిన్నెరసాని, ఇటువంటివన్నీ గోదావరి నది యొక్క ఉపనదులు. అదే తుంగభద్ర నది ఉపనది ఏంటంటే హగరి. ఓకేనా? సో పెన్నా నది యొక్క ఉపనదుల్లోనే జయమంగళ, చిత్రావతి, పాపాగ్ని, సగిలేరు, చెయ్యేరు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పెన్నా నది ఉపనదులు. ఓకేనా అండి? నెక్స్ట్ బిట్ చూద్దాం, రెజీనా ముంబై నుంచి భువనేశ్వర్కి వెళ్ళింది, ఆమె ప్రయాణించిన దిక్కు. మన ఇండియా మ్యాప్లో ముంబై ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్ర ముంబై. ముంబై నుంచి భువనేశ్వర్కి వెళ్ళింది, ఇక్కడ ఆంధ్ర అనుకుంటే ఇక్కడ భువనేశ్వరిస్సా ఇక్కడికి వెళ్ళింది. సో రెజీనా ప్రయాణించిన దిక్కు ఏంటంటే ముంబై నుంచి ఎలా వెళ్ళిన దిక్కు ఏంటంటే ఆప్షన్ బట్టి ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు వైపుకి వెళ్ళింది కదండి. సో
రెజినా వెళ్ళినది ప్రయాణించిన దిక్కు ఏంటంటే తూర్పు. ఓకేనా అండి, నెక్స్ట్ బిట్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత శాతం 76 అండి, అదే స్త్రీల అక్షరాస్యత శాతం 60. ఇప్పుడైనా మనకి రీసెంట్గా జరిగిన సెన్సెక్స్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తారండి సోషల్ కంటెంట్లో, ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన ఏరియా అది. ఒకనండి, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా 76% అలాగే 60%. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉజ్జి మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. ఉజ్జి మహాజనపదం మనకు ఉంది కదండి, ఆ ఉజ్జి మహాజనపదం ఏ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది? మన ఇండియాలో ఉజ్జి అనేది, ఉజ్జి అంటే నేపాల్కి దగ్గరలో ఉంటుందండి, నేపాల్ భూటాన్, ఇక్కడ ఉజ్జి మగధ రాజ్యం. సో ఏ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది అంటే మౌర్య రాజ్యం. మౌర్య అంటే మహారాష్ట్రను పరిపాలించారు కదండి, మౌర్య కాదు మగధ అండి. మనకి ఇది మగధకి ఉత్తరంగా ఉంటుంది, మగధకు మాత్రం ఇది ఉత్తరం వైపు ఉంటుందండి. వచ్చి మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉంటుందంటే మగధ రాజ్యానికి మాత్రమే అది ఉత్తరంగా ఉంటుంది. ఓకేనా అండి. సో 171 నుంచి 190 వరకు 20 బిట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇందులో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకి ఎక్వైర్గా 20 బిట్స్లో మనకు కొంచెమైనా కాన్సెప్ట్ ఎక్వైర్ అవుతుందండి. టిల్డ్ ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా మనకు అది యూజ్ఫుల్గా ఉంటుంది. డైలీ చూడండి. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.